मना बन ला शीट गलीस नमस्ते ना गुड मॉर्निंग एंड वेलकम बैक टू चैनल चंदू डी 250 సో ఇవాళ స్పెషల్ డే ఇన్ గొల్లగూడెం గాయ్స్ ఎందుకంటే ఇవాళ సదర్ సమ్మేళన మొత్తం స్టేజ్ అంతా రెడీ అయిపోయింది అండ్ ఈ గొల్లగూడెం దాదాపు 6 దున్న పొద్దులు నవీన్ హాయ్ హాయ్ 6 దున్న పొద్దులతో తీసారనమాట అండ్ ఈరోజు మాత్రం ఫుల్ ఆన్ కలర్ఫుల్ ఉండబోతుంది మొత్తం ఏ టు జెడ్ ఇక్కడ నుంచి ఐబి వరకు ద క్రేజియస్ట్ సదర్ ఇడా అండ్ ఎవ్రీ ఇయర్ షీట్ వద్ద ఈ మధ్య ఎందుకేమో బైక్ ఫ్యూయల్ బాగా తాగుతుంది అది విజ్ బైక్ తీసుకున్నా నా బైక్లో దీని అమ్మ ఏందో అర్థం కావట్లేదు కానీ వేరే ఫ్యూయల్ తాగుతుంది బండి వేరే అంటే వేరే ఫీల్ అవుతుంది అసలు అది నిన్న జస్ట్ నిన్ననే పోయించిన అది కూడా ఎటు సైడ్ ఖతం అయిపోయింది ఇప్పుడు రైట్ నో మళ్ళీ ఇంకో దానిలో ఊపియాలి ఆన్ బైక్ తీసుకున్నా వెళ్తున్నా ఊపించుకోవడానికి ఇప్పుడు ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఛార్జ్ తక్కువ ఉంది అది ఛార్జ్ పెట్టాలి ఇది ఛార్జ్ పెట్టాలి అండ్ ఈ సదర్ సమ్మేళనం మాత్రం ఇవాళ క్రేజీ అంటే క్రేజీ ఉండకపోతుంది బికాస్ గొల్లగూడెంలో 6 కల్వకుంట్లలో ఒకటి అడు ఎడికొస్తున్నా అడు यही नहीं अभी और सुनिए क्रेजी अंड एवरी इयर చేస్తారు గా సదర్ కానీ ఎవరీ ఇయర్ ఒక పర్సన్ తీస్తుండే కానీ ఈసారి మాత్రం హోల్ సంగారెడ్డి కలిపి తీస్తారు అన్నమాట ఎవ్రీ వాళ్ళ ప్లేస్ నుంచి డైరెక్ట్ ఐబి ఐబి దగ్గర పెద్ద స్టేజ్ ఉంటది అనుకుంటా మేబీ ఐబీ దగ్గర పెద్ద స్టేజ్ ఇంకా అలా అలా కొన్ని యాక్టివిటీస్ ఉంటుండొచ్చు ఇలా చీఫ్ గెస్ట్ లడ్డి యాదవ్ గారు వస్తారంట సాంగ్స్ విన్నా నేను ఆ పేరుతో అయితే సాంగ్స్ విన్నప్పుడు నేను ఎప్పుడు చూడలేదు లైవ్లో అక్కడ నుంచి ఈ ఏరియా వరకు వెళ్ళేసి చూపిస్తాను మీకు ఐబీ అంటే ఎక్కడ వరకు అంటే మన హోల్ సంగారెడ్డి పీప్ ప్రజలకు అందరికీ తెలుసు ఐబీ అంటే అంటే మన హోల్ సంగారెడ్డి పీప్ ప్రజలకు అందరికీ తెలుసు ఐబీ అంటే బట్ బయట వాళ్ళు కూడా తెలియాలి కాబట్టి గాయస్ ఇదే ఐబి ఇక్కడ వరకు లాస్ట్ సదర్ అయితే జరుగుతుంది ఇవాళ అండ్ ఎక్కడ చూసినా అవే పోస్టర్లు సదర్ 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 మొత్తం సదర్ సమ్మేళన కానీ ఇవాళ డీజేలు దున్నపోతులు అసలు క్రేజీ ఉంటుంది మొత్తం ఈవినింగ్ కాగానే అంటే ఫస్ట్ టైం సంగారెడ్డిలో ఇంత పెద్దగా సదర్ తీయడం నాకు తెలిసి అది ఇంకా వెళ్ళగూడెం బాలన్న వాళ్ళందరూ తీస్తారు ఇంకా క్రేజీ అంటే సూపర్ అంటే సూపర్ ఉండబోతుంది ఇవాళ అనే ఇలా వంటనే కొట్టావా మన బండి షీట్ గలీస్ ఇవమ్మా రేప్ మనం గోయింగ్ టు స్టాన్ ఫ్యాన్ ఫెస్ట్ ఇన్ హైటెక్ సిటీ ఎందుకు అంటే బాబుబయ్య వచ్చిందనమాట సో బాబుబయ్యని కలవడానికి మనం రేపు హైటెక్ సిటీ పోతున్నాం అండ్ ఎంట్రీ పాసెస్ ఫీజ్ అంటారా దట్స్ అట్లా అది మొత్తం ఫ్రీ అనమాట ఓన్లీ ఫర్ బాబుబయ్య ఫ్యాన్స్ ఆ ఫ్రీ అనగానే నేను ఎంత ఖుషి అయిపోయినా అంటే అంత ఖుషి అయిపోయినా ఫస్ట్ ఏంటంటే మన దగ్గర బడ్జెట్ 0 ఈ బడ్జెట్ 0లల్లా మనం ఏం చేస్తాం ఏం చేయలేము అందుకని చెప్పి నేను ఫస్ట్ భయపడేది ఒకటే అమ్మా ఫ్యాన్ ఫెస్ట్కి ఎంత పెడతారో ఎంట్రీ ఫీజ్ అనుకున్నా బట్ బాబుబయ్య ఇన్ఫర్మేషన్ ఇయ్యా కానీ అబ్బా సుకూన్ రవి అనిపి అండ్ మనం ఉత్తరాఖండ్ పోయి బాబుబయ్య వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనకు గలవలేడైనా సో అట్లీస్ట్ ఇప్పుడన్నా కలిసి ఫోటో తీ బాగుండు అన్నతోని బట్ బాబుబయ్య అంత రష్లో ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఒకసారి ఇంకోసారి పాసిబుల్ అనిపిస్తుంది లెట్స్ సీ దెబ్బై మరి నా బండ్లు ఎవరు తిరుగుతాడు బండి తిరగకు వీడియో రికార్డ్ చేస్తాడు వస్తుంది 600 అమ్మ ఎందుకురా మన బండ్లు మన
ఎంత వచ్చిన ఒక మూడు నెలలు రా, మూడు నెలలు మన బండిరానికి, నాలుగు నెలలు సారీ నాలుగు నెలలు వస్తాయి. ట్యాంక్ ఫుల్ నుంచి లీటర్ పెట్రోల్ కార్డ్కి వచ్చింది బండి. పోతు కింద గజబ్ బెజ్జతి హై. మరి దారుణంగా ఈసీ ఫెయిల్యూర్, ఈసీ ఫెయిల్యూర్ అని చూపిస్తుంది. కానీ చూపించుకోరే ఈసీ ఫెయిల్యూర్ ఎక్కువ రోజు ఉంచని. స్టార్ట్గా చూసినావు అన్నది, న్యూట్రల్ వేసిన స్టార్ట్గా. ఇప్పుడు పోతా నాకు అడగనికే. ఈసీ ఫెయిల్యూర్ సైడ్ స్టాండ్ ఉంటే స్టార్ట్ కాదు. కాదు కాదు అయ్యో లేదురా. బ్రదర్ వల్ల మొత్తం ఐబీ మొత్తం జామ్ గాయస్, టోటల్గా జామ్ అయిపోయింది. అండ్ నేను అదే రూట్లో పోయినా బట్ కెమెరా ఆన్ ఉంది అనుకున్నా, బట్ ఆఫ్ అయిపోయింది కెమెరా. ఇప్పుడు ఆ జామ్లోకి వెళ్ళి మనం బయటికి వెళ్ళాలంటే మినిమం టు మినిమం హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది. సో బెస్ట్ ఏం చేయాలంటే మనకు షార్ట్ కట్ ఏ విధంగా దొరుకుతుందో అది చూసుకొని వెళ్ళిపోవడం మాత్రమే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బైక్ అయితే వాష్ చేయాలి కదా, చాలా దారుణంగా ఉంది. ఏంటి అమ్మ సదర్ సాంగ్ పెట్టారుగా. ఒకటేనా అన్న ఎన్ని ఉన్నాయి మొత్తం? మొత్తం ఎన్ని తినకపోతుంది అన్న? పాట పెట్టినప్పుడు వీడియో తీసుండు, వీడియో పెట్టినప్పుడు పాట రావాలి పక్క, వీడియో తీయాలి ఇంకా. రికార్డింగ్ అయితే ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అన్నా? ఆరు గంటలకు. ఎన్ని వస్తున్నాయి మొత్తం? ఎన్ని గంటలకు స్టార్ట్? సిక్స్. ఎన్ని ఉన్నాయన్నా మొత్తం? పది. ఈడికెళ్ళి ఎన్ని స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు? పది పోతులు కాదు, పాత్రి ఛత్రియా. నేను కదా ఎన్ని ఉన్నాయి అంటున్నా. వాళ్ళ ఎనిమిది అంట కదా. అబ్బా యూట్యూబ్లో పెడతా ఇది. ఇది ఏం విగ్రహం? ఇది ఇట్లా పెడతా చేపిద్దాం మెల్లగా. ఇది రైడ్ మట్టి, అది తీయబుద్ది అవుతలేదు. Thank you.
అరే యూట్యూబ్ లో సార్ హాయ్ చెప్పు. అరే యూట్యూబ్ లో సార్ హాయ్ చెప్పు.